ఇది సార్ నంది అవార్డ్స్ చూసుకుంటే ప్రెసెంట్ అయితే ఇండస్ట్రీలో ఈ విషయం గురించి అయితే మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఎక్కడ కూడా నంది అవార్డ్స్ అనేది ఇవ్వడం లేదు. లైక్ కరోనా ప్రాబ్లం అంటున్నారు, సంథింగ్ సంథింగ్ అంటున్నారు. మొన్న ఈ ఇష్యూ గురించి కూడా అశ్విని దత్ గారు మాట్లాడారు, శివనాగేశ్వరరావు గారు మాట్లాడారు. దీనికి కౌంటర్గా కూడా పోసాని గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో నంది అవార్డ్స్ని కూడా అంటే పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏంటి? ఈ నంది అవార్డ్స్ని రాజకీయాలతో కలపడం ఏంటి? నంది అవార్డ్స్ అనేది మనకి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్. జనరల్గా అలాంటి అవార్డ్స్ ఉండటం నిజంగా చాలా మంచిది. ఎందుకంటే కళాకారులకి గుర్తింపు మన స్టేట్ వైడ్ అవార్డ్స్లో చూసుకుంటే మనకి అటు ఇండియా వైడ్ ఫిల్మ్ఫేర్ ఒకటి వెరీ పాపులర్, దాని తర్వాత మన స్టేట్కి మనకి నంది అవార్డ్స్, దాని తర్వాత మీకు ఈ రెగ్యులర్ మీకు తెలిసిందే కదా సంతోషం అవార్డ్స్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత మన విష్ణువర్ధన్ ఇందూరు గారిది ఐఐఏ ఇంకో అవార్డ్స్ ఉంది, ఆయనది కూడా పెద్ద అవార్డ్స్ ఒకటి ఉంది ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో ఇవి తప్ప ఏదైనా నంది అవార్డ్స్ వాజ్ అవర్ ప్రెస్టీజియస్ అవార్డ్. ఈ నంది అవార్డ్స్ జరుగుతూ వచ్చినాయి. ఆ మధ్య చంద్రబాబు గారి టైంలో నంది అవార్డ్స్ అనౌండ్ ఒక కమిటీ అంటే ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క అవార్డ్ కమిటీ వేయటం జరిగింది. ఒక ఇయర్లో నేను కూడా ఉన్నాను నంది అవార్డ్స్ జ్యూరీలో. సో అలా నంది అవార్డ్స్ మొత్తం ఒక డీటెయిల్డ్గా కొన్ని నెలలపాటు ఇది చేసి ఐ థింక్ 2014, 2015, 2016 ఒక 3-4 ఇయర్స్కి అనౌన్స్ చేయటం జరిగింది. జరిగిన తర్వాత మీకు తెలిసిందే కదా ప్రభుత్వం మారింది. సో అక్కడి నుంచి అవార్డ్స్ అనౌన్స్ చేయటం ఇదంతా జరిగింది, అవార్డ్ ఫంక్షన్స్ ఇంకా జరగలేదు. సో అలాగే యునైటెడ్గా ఉన్నప్పుడు జరిగింది నంది అవార్డ్స్. సో దాని యొక్క స్వరూపం ఇంకా ఇరు ప్రభుత్వాలు దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇక్కడ ఎవరు వ్యతిరేకించట్లా, ఇక్కడ ఎవరు సో ఎలా చెయ్యాలి అనే దానిపైన ఈ మధ్య దెర్ ఈస్ ఎ సీరియస్ డిస్కషన్ గోయింగ్ ఆన్. ఇండస్ట్రీ నుంచి ఇరు ప్రభుత్వాలకి రిక్వెస్ట్ చేయటం జరిగింది, నంది అనే అవార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మా చేస్తే బాగుంటుంది అని. సో ఇప్పుడు ఇరు ప్రభుత్వాలు దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే నంది అవార్డ్స్ ఎవరు చేస్తారు, ఇటు తెలంగాణ అవార్డ్స్కి ఇంకో పేరు మారుతుందా, లేదు దెర్ ఇస్ అనదర్ ఇప్పుడు దెర్ ఆర్ సమ్ పీపుల్ కమింగ్ అప్ మేము నంది అవార్డ్స్ చేస్తాం, లైక్ మీకు తెలుసు కదా చీఫ్ ప్రభుత్వం కాకుండా మేమే చేస్తామని వచ్చేవాళ్ళు ఉన్నారు. సో దీనిపైన చాలా వైడ్ చర్చ జరుగుతుంది ఇండస్ట్రీ పెద్దలతో. సో దాని యొక్క స్వరూపం కూడా త్వరలోనే వస్తుంది, ఎందుకంటే నంది అవార్డ్స్ని ఎవరు వ్యతిరేకించట్లా, నంది అవార్డ్స్ కావాలని అందరం అంటాం, అందరం అంటాం. సో దాని పట్ల ఒక ప్రాపర్ యునైటెడ్గా ఉన్నప్పుడు ఇందులో రాజకీయం కంటే నంది అవార్డ్స్ మీరు బాగా గమనిస్తే యునైటెడ్గా ఉన్నప్పుడు జరిగింది, యునైటెడ్గా ఉన్నప్పుడు. ఇదైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నంది కంటిన్యూ చేయాలని కమిటీలు వేసారు, ఇది చేశారు. సో ఇటు నంది ఏం చేయాలనేది ఇటు ఆలోచనలో పడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎలా పెట్టాలి అని దెర్ ఈస్ ఎ డీటెయిల్డ్ వర్క్ గోయింగ్ ఆన్ దట్. ఇప్పుడు కొత్తగా వచ్చిన చైర్మన్స్ ఉన్నారు, ఎఫ్డిసి చైర్మన్స్, దేర్ ఆర్ చైర్మన్స్ బోత్ ది స్టేట్స్, దే ఆర్ ఆల్ వర్కింగ్ విత్ ది ఇండస్ట్రీ హెడ్స్ టు హౌ టు గో విత్ ఇట్. ఐ థింక్ త్వరలో దాని పట్ల ఒక క్లియర్ ఇది వస్తుంది. సో ఒకటి మాత్రం క్లియర్, నోబడీ ఈజ్ వ్యతిరేకించట్లేదు ఎవరు.